ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్ ఈరోజు మనకు మరొక 3 గంటల్లో ఈ జిల్లాల్లో మళ్ళీ వర్షాలైతే స్టార్ట్ కాబోతున్నట్టుగా మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే మనకు ఈ ఆస్మా తుఫాన్ కారణంగా దీని ఎఫెక్ట్ అనేది కొనసాగబోతుందండి. ఈరోజు కూడా దీని ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది. అయితే మనకు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ తుఫాను ఆల్మోస్ట్ ఏంటంటే ఎక్కడ ఉంటుంది, సో దీని యొక్క కదలిక ఎలా ఉంది కూడా మీకు చూపిస్తాను. అయితే మనకు ఈ ఆస్మా తుఫాన్ కారణంగా మనకేంటంటే ఈరోజు మనకు ఏ జిల్లాలో అంటే మనకు మరో 3 గంటల్లో వర్షాలు పడతాయన్నాను కదా, సో మనకు మరో 3 గంటల్లో ఎక్కడెక్కడ ఉంటాయి ఏంది అని చూసుకున్నట్లయితే మనకు యథావిధిగా విశాఖపట్నంలో అయితే ఈ వర్షాలు అనేది కంటిన్యూస్గా ఉంటాయండి. అలాగే విజయవాడలో కూడా మనకి ఏంటంటే నిన్న నైట్ అయితే వర్షాలు నిన్న ఆఫ్టర్నూన్ నుండి మనకు ఏంటంటే చాలా వరకు వర్షాలు అయితే కురిసి చాలా వరకు విజయవాడలో రోడ్లు కానివ్వండి, సో ఇళ్లలో నీళ్లు రావడం ఇలా విధంగా జరిగింది కొన్ని ప్లేసెస్లో. అయితే విశాఖపట్నంలో కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే మనకు ఈరోజు ఉదయం కూడా ఏంటంటే మనకు విశాఖపట్నం మనకు గోదావరి జిల్లాలు కానివచ్చు, కాకినాడ కానివచ్చు, అలాగే మనకు రాజమహేంద్రవరం కానివచ్చు, సో ఈ జిల్లాల్లో అలాగే శ్రీకాకుళం జిల్లాలో కూడా నిన్న భారీ వర్షం అయితే కురిసింది. సో శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ వర్షాలు అయితే ఉంటాయి. సో విధంగా అయితే మనకు మళ్ళీ ఇక్కడ వర్షాలు అనేవి స్టార్ట్ కాబోతున్నాయండి. అయితే దీని ప్రభావం మనకు ఈరోజు లాస్ట్ నైట్ వరకు ఉంటుందని చెప్పేసి కూడా అయితే వాతావరణం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో మనకు రేపు ఏ విధంగా ఉంటుంది ఏంటనేది అప్డేట్ వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తాను. అనేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఈరోజు 6 గంటల సమయంలో ఇక్కడ మనకు ఈ విధంగా ఇక్కడ చేరుకుంటుంది. అలాగే మనకు ఆల్మోస్ట్ ఏంటంటే మనకు ఈరోజు రాత్రి సమయానికి మనకు ఇక్కడికైతే చేరుకుంటుంది. సో దాని ద్వారా మనకు ఈరోజు నైట్ వరకు కూడా అయితే వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి చెబుతున్నారు. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.